బీజేపీ చెప్పే కళ్ళబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలంగాణ అభివృద్ధి కోసం మహానుషులు కృషి చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామానికి చెందిన 17 మంది యువకులు మెదక్ ఎంపీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మెదక్ ఎంపీ సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ కండవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. గత ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నియోజకవర్గంలో వైకింది ఏమీ లేదని అన్నారు. ఆలస్యంగానైనా ప్రజలు అర్థం చేసుకుని టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే బీజేపీ పార్టీతో సాధ్యం కాదనే ఆలోచన ప్రజల్లో కలిగిందన్నారు. గ్రామాల్లో ప్రతి అభివృద్ధి పని కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారానే జరిగిందని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, గ్రామాల్లో ఉన్న ఇబ్బందులను తొలగించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనంతరం గ్రామంలోని శివాలయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, సర్పంచ్ మహేశ్వరి, మండల పార్టీ అధ్యక్షులు బాబు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వహీద్, మాజీ సర్పంచ్లు నర్సింహులు, రాజేష్, భూపతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కాలువలు కూడా అయిపోతున్నాయి. మన చేగుట కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. త్వరలోనే మరి నేను నిన్న మొన్న కూడా రివ్యూ పెట్టినాం. అన్ని కాలువలు కూడా పూర్తి చేసుకొని మరి చెట్లు కుంటలు కూడా నింపుకోవాలి. మరి దేవుని దేవాలయం 3 సంవత్సరాల నుంచి మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి బోర్లు మంచిగా పోస్తున్నాయి. మరి అది కూడా మరి చెప్పిన ప్రతిదీ కూడా ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఈరోజు అన్ని కూడా మనం చేసుకున్నాం. మరి భవిష్యత్తులో కూడా మీకు మన రైతుల ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ కూడా మీరు ఆశీర్వదించాలి. మరి అందరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ కు పట్టం కట్టాలి. ఈరోజు వల్లూరు గ్రామంలో చాలా పెద్ద ఎత్తున యువకులు బీజేపీని వీడి బీఆర్ఎస్ లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ కూడా ఇంత టైం ఇచ్చి మన గ్రామానికి మన సమస్యలు విన్నందుకు కూడా మన ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామ పెద్దలు కొన్ని మా విలేజ్ సంబంధించిన కొన్ని వర్క్స్ చెప్పారు. సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. యువకులు ఇక్కడ స్థానిక పార్టీ అధ్యక్షులు వాయిద్ గారి సారథ్యంలో వారు చేరడానికి వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ ఎంపీ గారు మన నల్లూరు గ్రామానికి వచ్చి వారిని సాధారణంగా స్వాగతించి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఇంతకు ముందే మేము చెప్పినాము. బస్టాండ్ అంటే ఆల్రెడీ బస్టాండ్ మంజూరు చేసారు సార్ కు. అదే కాకుండా మొన్న అడిగిన వెంటనే 10 లక్షల రూపాయలు కూడా సీసీ రోడ్డు మంజూరు చేయించినందుకు, ఇంతకు ముందు కూడా సీసీ రోడ్లు 10 లక్షలు ఒకసారి 5 లక్షలు ఒకసారి కూడా పల్లూరు గ్రామానికి మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము.